హలో ఈ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం కాలీఫ్లవర్స్ తోటి స్నాక్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి నేను కాలీఫ్లవర్ తీసేసుకొని ఇలా కట్ చేసేసి వెన్నెలలో వేసేసి ఒక రెండు మూడు నిమిషాలు ఉంచేసి శుభ్రంగా కడిగేసిన తర్వాత వన్ కప్ కాలీఫ్లవర్ ముక్కలు తీసుకున్నాను ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని ఒక మిక్సీ జార్ తీసేసి అందులో వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి తీసేసి ఇలా చుంచుకొని వేసుకుంటున్నాను కొద్దిగా కొత్తిమీర శుభ్రంగా కడిగేసి వేసుకుంటున్నాను ఇలా వేసేసుకొని మూత పెట్టేసి మా మెత్త మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత హాఫ్ కప్పు బాంబే రవ్వ వేసుకుంటున్నాను ఉప్మా రవ్వ వన్ కప్పు శనగపిండి వేసుకుంటున్నాను హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ కారం వన్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ ఇవన్నీ ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటే పిండిని మొత్తం కలుపుకోవాలి కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ సరిపోతాయండి ఎక్కువ వేస్తే మొత్తం లూజ్గా అయిపోతుంది చూడండి చపాతి పిండిలా కలుపుకోవాలి కొద్దిగా సాఫ్ట్గా ఉండాలండి ఇలా కలుపుకున్న పిండిని ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టేసి చేతి కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసుకొని కొద్దిగా పిండిని తీసేసి మన ముట్టిలా ప్రిపేర్ చేసుకోవాలండి చూడండి నేను చూపించే విధంగా ఇలా చేసి పెడితే పిల్లలకి కాలీఫ్లవర్ ఫ్లేవర్ అనేది తెలియకుండా ఉంటుందండి ఇష్టంగా తింటారు చూడండి ఇదే విధంగా అన్నీ ప్రిపేర్ చేసేసుకోవాలి చూడండి అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాను నేను ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని అందులో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్కటి అంటుకోకుండా వేసుకోవాలి అన్నీ చూడండి ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత రెండు సైలు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇది మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని డీఫ్రై చేసుకోవాలి లోపల కూడా బాగా కాలుతాయండి అన్నీ ఇలా తిప్పుకుంటూ మెల్లగా డీఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా డిఫరై చేసేసుకున్న తర్వాత ఇవన్నీ ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను చూడండి అన్నీ ఇట్లా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత వీటిని సాస్ తోటైనా పల్లీ తోటైనా తింటే చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న క్లిక్ చేయండి కామెంట్స్ పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్